హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇది తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో ఈరోజు దానికి సంబంధించి అయితే ఈనాడు పేపర్లో ఒక న్యూస్ అయితే వచ్చింది ఆ న్యూస్ ఏందో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి పోలీసు ఉద్యోగాల్లో కోత అని చెప్పేసి హెడ్లైన్తో మనకు న్యూస్ అయితే వచ్చింది తొలుత పదిహేను వేల ఖాళీల భర్తీ అని చెప్పేసి అదేవిధంగా శిక్షణ సామర్థ్యం తక్కువ కావడమే కారణం అని చెప్పేసి మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో ఇవన్నీ మీకు నీకు చదివే బదులు నేనైతే మీకు డైరెక్ట్గానే దీని గురించి మ్యాటర్ చెప్పిస్తాను సో మాక్సిమం గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మనకు మొత్తంగా పంతొమ్మిది వేల ఏడు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలని చెప్పేసి మనకు తొలుత అప్డేట్ అయితే వచ్చింది బట్ ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్ నుంచి వచ్చిన న్యూస్ ఏంటంటే మనకు సుమారు పదిహేను వేల ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మనం ఆల్మోస్ట్ ట్రైనింగ్ అయితే ఇవ్వగలుగుతాం మరి పంతొమ్మిది వేల పైన పోస్టులు అంటే ట్రైనింగ్కు మొత్తం కష్టమవుతున్న ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పదిహేను వేల ఖాళీలకు మాత్రమే భర్తీ చేయాలని నోటిఫికేషన్ పదిహేను వేల వేకెన్సీస్కి విడుదల చేసే ప్లాన్లో ఉన్నారన్నమాట సో అదే విషయమై మనకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ పదహారు వేల ఖాళీలు ఉండే ఈ పదహారు వేల ఖాళీలు ఉంటే తొలుత పన్నెండు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి తర్వాత నాలుగు వేల మందికి ఇప్పుడు ప్రజెంట్ ట్రైనింగ్ అయితే నడుస్తుంది వాళ్ళకి సో మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుంది ఒక పదిహేను వేల ఖాళీలైన కింద మీద పడైనా మనం ట్రైనింగ్ అయితే ఇవ్వచ్చు బట్ మరి పంతొమ్మిది అంటే బాగా అన్న ఉద్దేశంతో అయితే వాళ్ళైతే అయితే చెప్తున్నారు అదేవిధంగా లాస్ట్లో ఒక న్యూస్ కూడా వచ్చింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే పదిహేను వేల మందికి మించి శిక్షణ ఇవ్వడం సాధ్యం కాదు ఈ కారణంగానే తొలుత ఆ మేరకు మాత్రమే ఖాళీలను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి మిగిలిన ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాలు కామా కొత్తగా ఏర్పడే ఖాళీలకు కలిపి మరోసారి ప్రకటన విడుదల చేయవచ్చని తెలుస్తుంది సో ఆల్మోస్ట్ ఇప్పుడు పదిహేను వేల ఖాళీలను విడుదల చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే పంతొమ్మిది వేలు అంటున్నారో ఈ పంతొమ్మిది వేలలో మిగిలిన పోస్టును మరియు నెక్స్ట్ రిటైర్మెంట్ అవుతారు కదా సో ఆ వేకెన్సీస్ని మొత్తం కలుపుకొని ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ని తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయండి అని చెప్పేసి ఇక్కడ న్యూస్ అయితే చెప్తున్నారు సో చూద్దాం మరి ఎంతవరకు ఏది జరుగుతుందో మ్యాక్సిమం నోటిఫికేషన్ వచ్చేంతవరకు అయితే ఏం చెప్పలేము ఎన్ని వేకెన్సీస్ ఉంటాయనని సో మనకు ఆల్రెడీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటాయి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనము ఎలా చదవాలి ప్రిపరేషన్ ఎట్లా మొదలు పెట్టాలి మనం ఇన్స్ట్యూట్లో చదివితే బెటరా లేకపోతే ఇంటికాడ కూర్చొని చదివితే బెటరా లేకపోతే ఆఫ్లైన్లో చదవడం బెటరా ఆన్లైన్లో చదవడం బెటరా సో ఇటు సంబంధించి నేను వీడియో అయితే చేశాను ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు ఒకటి క్లారిటీ అయితే వస్తుంది మన ప్రిపరేషన్ని ఏ విధంగా కొనసాగించాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ వీడియోస్ అయితే యూజ్ అయితే ఆ వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదా పైన ఐ కార్డ్స్లో లేదా ఇన్ కార్డ్స్లో అయితే నేను వదిలేస్తాను కంపల్సరీ ఆ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉండడానికి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జైహిర్ మెన్ పర్పస్లో ఉద్యోగాలు సాధించుకోవాలనుకునే వారికి డిస్క్రిప్షన్లో యూఎఫ్జి అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ అయితే చూసుకోండి సో ఒక్కో కోర్సు ధర వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది కాకపోతే మన జాబ్స్ అడ్డా యూజర్కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట సో మీకు కావాలనుకునే కోర్స్ మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ వ్యూల్ అని కల్పిస్తుంది వ్యూఎల్ మే క్లిక్ చేసినట్లయితే అక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయమంటుంది సో మన కూపన్ కోడ్ వచ్చేసి జాబ్స్ అడ్డా ఫిఫ్టీ అని చెప్పేసి మన ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్టయితే మీకు చాలా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట సో అదేవిధంగా మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుంది సో డిఫెన్స్ పర్పస్లో మంచి కోచింగ్ అయితే అక్కడ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరికైతే యూజ్ అవుతుంది ఎవరైతే కోస్ట్ గార్డ్కి అదే విధంగా సెక్యూరిటీ గార్డ్కి ఇవన్నీ అప్లై చేసిన పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరికైతే మంచి యూస్ఫుల్ అవుతుందన్నమాట ट्राई जाएँ डिफेंट